ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని నేను పాదయాత్రలో కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలు తీసుకొచ్చి నాకు చూపిస్తాం జరిగింది, ఆదుకోవాలని కూడా ఆనాడు కోరుతాం జరిగింది. అంటే తల్లిదండ్రి ప్రేమ చాలా, వాళ్ళు ఎంత చూపిస్తారో మనం అందరం చూస్తాం. ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్కి తీసుకెళ్తాం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కేర్ ఇవన్నీ చేస్తాం కానివ్వండి, అన్నీ నేను స్వయంగా చూశాను. చూస్తే రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం, ఎస్కాట్ అలవెన్స్ ఇస్తున్నాం, గర్ల్ చైల్డ్కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం. ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా, అంటే ట్యూషన్లు అని పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ నన్నడితే ఇది సరిపోదు, ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు. ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు. చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది, వాళ్ళు అది అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాస్తవంగా చెప్పాలి. నెలయింది నేను మంత్రి అయ్యి, నిన్నటితో నెలయింది. వాస్ట్ సబ్జెక్ట్, నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యమవుతుంది, అంటే యూనిట్ ఎట్లా చేయాలి, ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళగలుగుతారా లేదా, అది ఎట్ట చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం. మొన్న కూడా మీరు చూశారు అధ్యక్ష, ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ వికలాంగులు, అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో. అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల ఐఐటి ఎన్ఐటిలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు. దానికి మేము ఎత్తికి 1992 ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోట్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా 45 మంది పిల్లలు ఈరోజు ఐఐటి ఎన్ఐటికి వెళ్ళారు. అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి. ప్రశ్న వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు కూడా తెప్పించుకున్నారు. స్పెషల్ కేర్ ఇవ్వాలి అధ్యక్ష పిల్లలకి, అంటే ఎలాంటి సందేహం లేదు. అంటే వాస్తవంగా శ్రీకాకుళం విజయనగరం వరకు నా పాదయాత్ర వెళ్ళలేదు, బట్ రాయలసీమలో దాదాపు 6 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను. ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది. ఆ పిల్లల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. గతంలోనే చెప్పాను, ఒక 100-డే యాక్షన్ ప్లాన్, 100 రోజులు ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేయబోతున్నాం. అది సభ్యుల ముందల పెడతా, సంఘాల ముందల పెడతా, ఉపాధ్యాయుల ముందల పెడతా, తర్వాత ప్రజల ముందల పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అది ఒక వే ఆఫ్ పాలసీన విధానం నేను ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఆలోచనలో ఉన్నా. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. దాంట్లో భాగంగా ఇది చాలా సీరియస్గా నేను తీసుకుంటాను. అవసరాలు ఉన్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు, బట్ యూనిట్ ఎట్లా ఏర్పాటు చేయాలో వాస్తవంగా నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. గౌరవ సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వండి. అంటే 1:10 మెయింటైన్ చేయాలంటే మండల యాజ్ యూనిట్ అయితే దూరం అవుతుంది, అదే నాకు అర్థం ఎట్లా చేయాలనేది. అందరూ సూచనలు ఇవ్వండి, హౌస్ అయిన తర్వాత కూడా దీనిపైన డిస్కస్ చేద్దాం. బట్ తప్పనిసరిగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.